శ్రీనివాస్, సరూర్నగర్ లో పరిస్థితి ఏంటి? సౌమ్య, ప్రస్తుతం నేను దగ్గర ఉన్నా. ముందు మనము ఒక గంట క్రితం ఒక బులెటిన్ లో ఈ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మనం సరూర్నగర్ దిల్సుఖ్ నగర్ మధ్యలో ఉన్నటువంటి ఇది చెరువ లేకపోతే ఇంకా ఏదో ఏమన్నా ఘోరమైనటువంటి పరిస్థితి అయితే నాకు అనిపిస్తుంది. ఒక చెరువు అలుగు పోస్తే ఎట్లుంటుందో, చెరువు మత్తడి పోస్తే ఎట్లుంటుందో అట్లా ఉంది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత ఫ్లోటింగ్తో వాటర్ వెళ్తుందంటే. ఇంకా ఈ సమస్యను దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, అంటే ఇది సీసల బాస్తి తర్వాత కోదండరామ్ నగర్ కాలనీ ఈ ఏరియాలో సరూర్నగర్ ప్రాంతము, మనం విజువల్స్లో చూస్తే ఎంత 5 రోజుల నుంచి కూడా పబ్లిక్, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. మనం విజువల్స్లో వస్తే అక్కడ ఒక గోడ, వాళ్ళు నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ పక్కన ఒక గోడ పడిపోయింది. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే ఈ కింది డౌన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఇళ్లలో చాలామంది లేరు. వాళ్ళ చుట్టాలు లేదంటే పక్కన ఇతర ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒక చెరువునైతే తలపిస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చినట్టు చెప్తున్నారు. భయ్యా, మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఇది మీ ఇల్లేనా? ఇక్కడ మా పక్కనే ఉన్నాయి, మీ ఎదురుగా కనిపిస్తుంది కనుక ఆ ఇంటి దగ్గర ఉన్నాను. మేము 45 ఇయర్స్ గా ఇక్కడ ఉంటున్నాం. ఈ 45 ఇయర్స్ ఎప్పుడు లేదు, ఇప్పుడు 2-4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ముఖ్య కారణం బాలపూర్ చెరువు, బాలపూర్ పెద్ద చెరువు. అక్కడ మన సవితమ్మ గారు వచ్చి పాల్గొట్టారు వాళ్ళ గురించి అని చెప్పి, 4 కాలనీల గురించి అని. కానీ 4 కాలనీల గురించి లక్ష మందిని ఇబ్బంది పెడుతున్నారు. అది ఎంతవరకు భావ్యం మీరే ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. నీళ్లు బాలపూర్ చెరువుకు సంబంధించిన వస్తున్నాయి, ఇంత ముందు వచ్చినాయి, ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడు? 45 ఇయర్స్ ఎప్పుడు ఇంత ఫ్లోటింగ్ లేదు, ఇదే మొదటిసారి. కానీ ఆ బాలపూర్ చెరువులకు ఎప్పుడు దాని పరిశీలన ఎప్పుడు చూపించ చేయలేదు ఎవరు కూడా ఇంతవరకు. అది తీసుకుని సరైన చెరువులో కలపడం జరిగింది. అది మాత్రం ఎంతవరకు భరిస్తుంది చెప్పండి? మనకి ఎంత ఫుడ్ పడిందో అంతవరకు మనం చేయగలం కానీ అంతగా ఎక్కువ తినలేం కదా. ఆ చెరువులో పడిన నీళ్ళ వల్లే ఇంత ఎఫెక్ట్ అవుతున్నాం. 45 ఏళ్ళుగా ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. మీరు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళారు, మరి 4 రోజులు అంటున్నారు, 45 ఏళ్ళలో నీళ్ళు రాలేదు. ఏ గవర్నమెంట్ చేయలేదు, అదృష్టం దురదృష్టమో బాబు గారు ఒక టైంలో 9 ఇయర్స్ మాత్రం లేదు. కానీ మీరు ఎప్పుడైనా సరే వాన పడుతున్నాయి, ముఖ్యంగా మా వెనకల మాత్రం ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు ఎవరు దాని గురించి ఆలోచన పాలన లేదు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగలేదు. మెయిన్ గా బాలపు చెరువులు మీరు పెట్టి అన్ని చెరువులు తీసుకుని జిల్లా కలుపుతారు, అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి, దాని సొల్యూషన్ చేయండి. లేదంటే కనుక ఇక్కడ ఎన్ని కాలనీలలో దాదాపుగా ఒక 35 కాలనీల దాకా ఈ ప్రాబ్లం ఉంది, 35 కాలనీల ప్రాబ్లం ఉంది. అందుకే ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఏంటంటే చెరువులు మూసేయడమే ఒక మార్గం, లేదంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఆ లైన్ అన్ని సరిగ్గా వేయాలి. అది కూడా 1 ఇయర్లో చేయగలిగితేనే అంత తృగపడతారు. లేదంటే కనుక అంత ఈ ఆశ్రయాన్ని అమ్ముకుని పోవాల్సింది. మార్గం లేదు. మాకు నిన్న మొన్న మా ఇంటి పరిస్థితి ఆ లెవెల్లో ఉంది, ఆ లెవెల్ వరకు వచ్చింది. ఆ లెవెల్ వరకు వచ్చినప్పుడు మాకు భయం వేసింది, కూడా మా ఇల్లు పడిపోతుందామని భయం వేసింది. ఎందుకంటే గోడ పడిపోయింది మీదేనా? అది పక్కింటి వాళ్ళ ఇల్లు, పక్కింటి వాళ్ళ ఇల్లు, మా ఇల్లు కాదు. మా ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి వరకు ఎన్ని వర్షాలు వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ముఖ్యంగా చెరువుల వల్ల మాకు జరుగుతుంది. బాలపూర్ మీరు జిల్లాలు కూడా చెరువులు అన్ని వాటి ఒక క్రమ చేయాలి, లేదంటే మొత్తం మూసేసి అన్ని చెరువులు మూసేసి పార్క్ చేయడమే. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నిన్న రాత్రి వచ్చాము. రాత్రి ఎక్కువ కొట్టింది వర్షము, దానికి ఎఫెక్ట్ అనేది లేకపోతే 3 రోజుల నుంచి కూడా మన మంగళవారం రాత్రి నుంచి వచ్చిన వర్షాలకి ఇంకా పూర్తి తగ్గలేదు. మళ్ళీ దాంతో వర్షాలు వచ్చే రాత్రి, దానివల్ల మాకు భయం వేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. స్కూల్లో ఈ స్కూల్ ఇది కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఇది, అందుకని ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఫస్ట్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఉన్నాము. ఆ స్కూల్ లో భయపడి ఇల్లు ఏమైనా అవుతుందేమని భయపడి మేము వచ్చాము. ముందు జరిగే చర్యగా హాస్టల్లో ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నాము. కాలేజీ ఫుడ్ ఎట్లా ఉంటా ఎట్లా దానికి ఏర్పాటు చేసుకున్నాం మేము. అసలు ఈ కాలనీలో ఈ లైన్ లో ఉన్న అందరు కూడా అందరు వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు, కంది సీకులు లాగా ఉన్నారు. మా కాలనీలో 45 ఏళ్ళుగా ఉంటుంది, ఇంతకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వచ్చాం, వర్షాలు పడితే 1 రోజులో 2 రోజులు క్లియర్ అయిపోయేది. కానీ ఈ రోజు ఈసారి మాత్రం ఆ చెరువుల వల్ల మెయిన్ ముఖ్య కారణం, మరి 1-4 సార్లు చెప్తున్నాను, బాలపూర్ చెరువు మీరుపేట చెరువు వల్ల వచ్చి దీనికి సొల్యూషన్ ఆలోచిస్తే అది 1 ఇయర్లో చేస్తేనే మాకు ఉపయోగం, లేకపోతే అందరూ ఆ సమయం వెళ్ళిపోతారు. ఇక్కడ కొంతమంది అయితే ప్రైవేట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ లో ఆశ్రయం పొందుతున్నారు అంటున్నారు, ఇందులో ఉన్నా అంటున్నారు. ఇంకా కొంతలో మీరు చెప్పండి ఎట్లా కష్టాలు పడుతున్నారు, ఎన్ని రోజులు ఈ సమస్య ఉండదు?
ఈ రోజు ఇంత ముందు నాలుగు రోజుల క్రితం వర్షం పడి ఇదే పరిస్థితి ఉండే ఇక్కడ ఆదుకోవడానికి కనీస లోకల్ లీడర్లు కూడా ఎవ్వరు కూడా వచ్చి ఏమైందని అడిగిన పాపన పోలేదు. ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం కూడా సెక్రటరీ కులగొట్టుకుని కొత్తది కట్టుకుని చూస్తారు కానీ మౌర్య వ్యవస్థను మంచి చేయడానికి ఎక్కడ కూడా ప్రభుత్వం అక్కడ అలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఈరోజు వర్షం నీరు వచ్చి ఒక్కొక్కరు వాళ్ళ బీర్వాళ్ళు నానిపోయి ఇంట్లో నానిపోయి తినడానికి తిండి లేక మాకందరికి మేము ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ పెడితే మాకందరికి మా ఫోన్లు చేస్తున్నారు మాకు తినడానికి తిండి లేవు తాగడానికి నీళ్లు లేవని చెప్పి మేము పొద్దున్న నుంచి కాలనీ కాలనీకి తిరిగి అందరికి మంచినీళ్లు అదేవిధంగా బియ్యం పప్పు అలాంటివి సరఫరా చేస్తున్నాం. వేరే ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎలక్షన్ కి ముందు నాకు ఒక 100 రోజుల్లో నేను హైదరాబాద్ నాన్ని సశాల చేస్తా మోరీల వ్యవస్థ మొత్తం మంచిగా చేస్తా అని చెప్పిన ఈ కేటీఆర్ 6 సంవత్సరాలు అయితే ఏం చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ రూపంలో మళ్ళీ రాబోతున్నాడు. ఇదే గలీలో ఉంటాం మేము ముందర నెక్స్ట్ గలీలో ఉంటాం. మొత్తం నిండిపోయింది ఈ రోజు నిండిపోయింది. మేము ఇంటికి లాకేసుకుని బయట తిండాల్సిన పరిస్థితి వచ్చింది మాది. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు కాలనీలోకి వెళ్ళి బయటకు వెళ్ళే పార్కింగ్ లో బండి బయటకు తీసే పరిస్థితిలో లేదు. నడుచుకుంటూ మోకళ్ళు ఎత్తు పైన నీళ్లతోటి మేము ఈరోజు నడుచుకుంటూ మా జీవనం సాగి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ కబ్జాలు ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు అందరు కబ్జాలకు గురి చేసి ఈరోజు ప్రతి ఒక్క నాళాల మీద కబ్జాలు కట్టుకున్నాడు. ఆ కబ్జాలు కట్టుకోవడం వల్లనే ఇంత దుర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. అక్రమ కట్టలు అన్ని కూల్చేయాలి. అలా కూల్చేసిన ఇవన్నీ ఈ వ్యవస్థ మంచిగా ఇక్కడ కాదండి. నేను ఉస్మానీ సెడ్డి వచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళు మార్నింగ్ నుంచి 10 మంది వాళ్ళు ఆహారం లేక అస్తవ్యస్తలు పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఖాళీ ఇవ్వడానికి నేను మార్నింగ్ నుంచి కాల్ చేస్తే నేను ఇప్పుడు వాళ్ళకు ఆహార పదార్థాలు అదేవిధంగా వాటర్ కానీ పాల ప్యాకెట్ కానీ నేను అఖిల భారత విద్యార్థి పరిషత్ సంబంధించిన టీసీ టెక్నికల్ సార్ కన్వీనర్ సార్ వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ వ్యవస్థ చాలా టైట్ గా ఉంది. వాళ్ళతో చూసుకొని ఖచ్చితంగా 100% వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం అందే విధంగా చేస్తున్నాను. అదేవిధంగా మీడియాతో నేను కోరేదంటే యువత కూడా ఇటువంటి దాంట్లో చిక్కుపోయిన ప్రజలందరికీ హైదరాబాద్ ఉన్న వారికి సహాయం చేసే విధంగా ఆర్థికంగా కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ అందించే విధంగా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్ సౌమ్య, మనం ఇంతసేపు వాళ్ళు చెప్పారు కదా సమస్య. సో పెద్దగా అయితే ప్రభుత్వకున్నట్టుగా కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళ నుంచో నిత్యావసర వస్తువులు అడుక్కోవడం, ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తమకు పలానా వస్తువులు కావాలి అని చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. నేను ఈ కాలనీలో తిరిగినప్పుడైతే మనకు హెల్ప్ చేసినట్టుగా పెద్దగైతే కనిపించలేదు. ఎవరికి వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళందరితోటి కాంటాక్ట్ చేసి వస్తువులు తెప్పించుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము ఎంత ఫ్లోటింగ్ ఎంత రస్గా వాటర్ వెళ్తున్నాయంటే మనం నడవలేము. ఇందులో ఒకరికొకరు పట్టుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ కాలనీలో ఈ చుట్టుపక్కల దాదాపుగా 6-7 కాలనీలు ఉంటాయి. ఇదంతా కూడా దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ ఈ మధ్యలో ఈ కాలనీలు వస్తాయి. ఇందులో ఆనందనగర్ కాలనీ ఉంది, తర్వాత పూసల బస్తీ ఉంది, కోదండరామ్ నగర్ కాలనీ ఉంది, ఇంకొక 2-3 కాలనీలు ఈ సరౌండింగ్లో ఉన్నాయి. ఇది కొంత లోత 5 ఏళ్ళుగా అయితే మాకు ఈ పరిస్థితి కనపడలేదు అంటున్నారు. వాళ్ళు చెప్పేటువంటి మేజర్ కారణం ఏంటంటే బాలాపూర్ చెరువు ఒకటి, తర్వాత ఇంకా పైన ఉన్నటువంటి చెరువుల నుంచి నీళ్లు వస్తాయి. సో ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదు. పైన చెరువు ఉంది, కింద నుంచి వాటర్ వస్తున్నాయి. నాలాలు అంటే మనకి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇరుకుగా కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నాయి. మనం ఇంత పరిస్థితి అయితే అంటే దాదాపుగా సిటీలో చాలా చోట్ల ఈ సమస్య ఉంది, కానీ ఇంత ఫ్లోటింగ్ అయితే ఈ పరిసర ప్రాంతాలు అంటే దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ ప్రాంతాలు అయితే నాకు కనిపించలేదు. ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. అక్కడ మనం విజువల్స్ చూస్తే ఒక ఇంట్లో ఇంటి ముందు ఉన్నటువంటి ప్రహరీ గోడలోకి నీళ్ళు ఉన్నాయి ఒక ఇంట్లోకి. ఇక్కడ గేట్లో మనం విజువల్స్లో చూస్తే కనపడుతుంది. సో ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. ఈ సమస్యని పరిష్కరించే మాకు శాశ్వత నిర్మాణాలు మాకు కావాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు. ఇంకొకటి ఏంటంటే సరే తర్వాత మీ శాశ్వత నిర్మాణాలు ఇవన్నీ సమస్యను పరిష్కరిస్తుంది, కానీ ప్రస్తుతానికి తాత్కాలిక మేము బతకడానికి తినడానికి ఉండడానికి మాకు ఒక షెల్టర్ కూడా కావాలని చెప్తున్నారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంకొక ఇంట్లోకి వెళ్దాం. ఒక ఇంట్లోకి వెళ్తే మనకు నీళ్ళు అయితే లోపలికి వెళ్ళాయి, చాలా మనకు కనపడుతున్నాయి విజువల్స్. ఇది ప్రస్తుతానికి మనకు ఈ సరూర్ నగర్, దిల్సగర్ ఏరియాలో ఉన్నటువంటి కోదండరామ్ నగర్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా నీళ్ళైతే ఇక ఆ ఫ్లోటింగ్ అయితే మనం చెప్పలేము. అంత ఘోరమైనటువంటి ఫ్లోటింగ్ ఎవరైతే బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మెడికల్ సమస్య వచ్చినా లేదంటే ఇతర ఏమైనా సమస్యలు అయితే మాత్రం కొంత కష్టంగానే ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వం కానీ మమ్మల్ని ఆదుకోవాలి, కొంత నిత్యావసర వస్తువులు అందించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఇక్కడ మేర్ ప్రాబ్లం 2 ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకటి వాటర్ మాకు కనీసం వాటర్ ట్యాంకులో వాటర్ అన్ని ఇవ్వండి అని వేడుకుంటున్నారు. ఎందుకంటే ఈ వాటర్
దాదాపు బాత్రూమ్లకు టాయిలెట్లకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితుంది. నీళ్లు తాగదు అంటే వాటర్ లేవు. సో వాటర్ తెమ్మని చెప్పి ఒకటి ఉన్నారు. ఇంకొకటి నిత్యావసర వస్తువులు ముఖ్యంగా పాల ప్యాకెట్లు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పాల ప్యాకెట్లు కొంత కిరాణా సామాను ఇవ్వాలనేటువంటి ఒక విజ్ఞప్తిని చేస్తున్నారు. ఇది ప్రస్తుతం సరూర్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి సౌమ్య. ఓకే శ్రీనివాస్.